వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ జావా. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ ద జావా. ఇట్ దీస్ బోత్ ఆర్ కంబైన్డ్ అండి, వీ విల్ డిస్కస్ యాన్ బోత్ ఆర్ ఇన్ కంబైన్డ్ మేనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ యాన్ వేరియబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ యాన్ వేరియబుల్? వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ యాన్ కంటైనర్. వేరియబుల్ ఈజ్ యాన్ కంటైనర్. వీఆర్ యూజింగ్ దిస్ కంటైనర్ టు స్టోర్ ద వాల్యూస్ టు స్టోర్ ద ఆర్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఎలిమెంట్స్. ఓకే, వాల్యూస్ ఆర్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవటం కోసం మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. సో వేరియబుల్ ఈజ్ ఎన్ కంటైనర్, ద వాల్యూ ఈజ్ స్టోర్డ్ ఎట్ ద వాల్యూ ఈజ్ స్టోర్డ్ ఎట్ లొకేషన్ ఆఫ్ ద వేరియబుల్స్ లొకేషన్ ఆఫ్ ద వేరియబుల్. సో మనం ఏదైతే వాల్యూని ఇనిషియలైజ్ చేస్తామో ఆ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? వేరియబుల్ యొక్క మెమరీ లొకేషన్. వేరియబుల్ యొక్క మెమరీ లొకేషన్ అంటే మనం ఏదైనా ఒక వాల్యూని ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇచ్చినప్పుడు కంపల్సరిగా ఆ వాల్యూ అనేది మెమరీలో స్టోర్ అవ్వాలి. ఆ వాల్యూ అనేది మెమరీలో స్టోర్ అవ్వాలి, రైట్? సో ఆ వాల్యూ అనేది మెమరీలో స్టోర్ అవ్వాలి అంటే కంపల్సరిగా దానికి మనం సమ్ మెమరీని ఎలకేట్ చేయాలి, సమ్ మెమరీని ఎలకేట్ చేయాలి. ఓకేనా? సో వన్స్ అగైన్, వాట్ ఈజ్ యాన్ వేరియబుల్? వేరియబుల్ ఈజ్ యాన్ కంటైనర్. వీఆర్ యూజింగ్ దిస్ కంటైనర్ టు స్టోర్ వాల్యూస్ ఎట్ మెమరీ లొకేషన్. ఓకే, హౌ ద వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఎట్ మెమరీ లొకేషన్? ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ గోయింగ్, వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్? వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్? సో వీ హ్యావ్ యన్ టూ వేస్ టు డిక్లేర్ ద వేరియబుల్స్. వన్ ఈజ్ ఓన్లీ డిక్లేర్ ద వేరియబుల్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డిక్లేర్ విత్ ఇనిషియలైజ్ ద వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ ద వేరియబుల్, ద సింటాక్స్ ఈజ్ డేటా టైప్ వేరియబుల్ నేమ్. దిస్ ఈజ్ ఓన్లీ డిక్లరేషన్. ఇఫ్ యూ వాంట్ టు ఇనిషియలైజ్ ద సేమ్ వేరియబుల్, వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఓకేండి? సో హియర్ ద డేటా టైప్స్ వీ హ్యావ్ ఇన్ డిఫరెంట్ టైప్స్. ద వేరియబుల్ నేమ్ ఈజ్ యూజర్ డిఫైన్డ్. The value is also an user defined. Variable name user defined. Value kuda user defined. You can store multiple types of data into variable name. Okay, different types of data ni manam ee variable lo store cheskodaniki possible avutundi. For example, I want to store plain numbers. So the plain number is nothing but it is the combination of 0 to 9, either positive or negative. పాజిటివ్ వాల్యూ కానీ నెగిటివ్ వాల్యూ కానీ 0 to 9 కాంబినేషన్ లో ఏదైనా వాల్యూ తీసుకుంటే ఆ వాల్యూని ఏమంటారు? ప్లెయిన్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ వన్ ఈజ్ ప్లెయిన్ నెంబర్. దీస్ ఆర్ ద ప్లెయిన్ నెంబర్స్ వితౌట్ డెసిమల్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద వేరియబుల్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్ ఈజ్, సో ద ప్లెయిన్ నెంబర్ డేటా టైప్ ఈజ్ ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు టెన్. హియర్ ఇంట్ ఈజ్ యాన్ డేటా టైప్, ఏ ఈజ్ యాన్ వేరియబుల్, టెన్ ఈజ్ యాన్ వాల్యూ. సో ఈ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏ అనే వేరియబుల్. సో ఏ అనే వేరియబుల్ ఎలా స్టోర్ అవుతుంది సార్ అంటే, నార్మల్లీ ద మెమరీ ఈజ్ డివైడెడ్ ఇంటు మెమరీ బ్లాక్స్. నార్మల్గా మన సిస్టమ్లో ఉన్న మెమరీ మొత్తం కూడా ఎలా డివైడ్ అవుతుంది? మెమరీ బ్లాక్స్ లాగా, ఈక్వల్ మెమరీ బ్లాక్స్ లాగా డివైడ్ అవుతుంది, లైక్ దిస్ వే. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా డివైడ్ అయింది. ఓకేనా? సో ఫస్ట్ వాల్యూ. సో ఇది ఏ వాల్యూ అండి? స్టాటిక్ వాల్యూ, డైనమిక్ వాల్యూ? స్టాటిక్ వాల్యూ. ఎందుకు? మనం వాల్యూని కూడా ఇనిషియలైజ్ చేసినాం కాబట్టి.
ఈ వాల్యూ ఎక్కడ స్టోర్ అవ్వాలని చెప్తున్నా? ఈ వాల్యూ ఎక్కడ స్టోర్ అవ్వాలండి? ఈ మెమరీ లొకేషన్. ఎక్కడ స్టోర్ అవ్వాలి? మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఇక్కడ స్టోర్ అయి ఉంటే కంపైలర్ మరి ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నప్పుడు ఈ వాల్యూని పిక్ చేసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాసిన. ఇప్పుడు సి అనే వేరియబుల్ ఏం చేయాలి కంపైలర్? ఏని బిని యాడ్ చేయాలి కదా. మరి ఏ అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అయింది? ఈ ప్లేస్ లో స్టోర్ అయింది. మరి హౌ ద కంపైలర్ ఫైండ్ దిస్ వాల్యూ? ఇక్కడే ఏ వాల్యూ స్టోర్ అయిందని కంపైలర్ ఎలా ఫైండ్ చేస్తుంది? వీ హ్యావ్ త్రీ థింగ్స్ టు ఫైండ్ దిస్ వాల్యూ. ఈ వాల్యూని ఫైండ్ చేయడానికి మనకి ఎన్ని థింగ్స్ ఉంటాయండి? త్రీ థింగ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మెమరీ బ్లాక్స్, ఈ మెమరీ బ్లాక్ యొక్క ఇండెక్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నేమ్ ఆఫ్ ద మెమరీ లొకేషన్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ అడ్రస్. ఏమంటే అడ్రస్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఇండెక్స్ ఉంటుంది. ఓకేండి. ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ జీరో. ఇండెక్స్ ఎప్పుడు కూడా దేనితో స్టార్ట్ అవుతుందండి? జీరో తోటి స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ ఎప్పుడు కూడా జీరో తోటి స్టార్ట్ అవుతుంది. ఒక్క నిమిషం అమ్మా, వీళ్ళు మనోళ్ళు ఏం ఫోన్ చేస్తున్నారు? చూడండి, సో ఈచ్ మెమరీ లొకేషన్, ఈచ్ మెమరీ బ్లాక్ హ్యావ్ యాన్ హౌ మెనీ థింగ్స్ అండి? త్రీ థింగ్స్. వన్ ఈజ్ యాన్ ఇండెక్స్, సెకండ్ వన్ ఈజ్ నేమ్, థర్డ్ వన్ ఈజ్ అడ్రస్. ఓకేనా సార్? వాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ దిస్ మెమరీ బ్లాక్? నార్మల్లీ ద ఇండెక్స్ వాల్యూ స్టార్ట్స్ విత్ జీరో. ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుతుందండి? జీరో. ద స్టార్టింగ్ వాల్యూ ఈజ్ జీరో, ద ఎండింగ్ వాల్యూ ఈజ్ ఎన్ మైనస్ వన్. ఎండింగ్ వాల్యూ ఈజ్ ఎన్ మైనస్, ఎన్ మైనస్ వన్ అంటే టోటల్గా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ మైనస్ వన్. ఎందుకంటే మనం ఇక్కడ జీరో తోటి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 1, 2, 3, 4, 5, 6. 6 3 18, అంటే దీని లాస్ట్ ఇండెక్స్ ఎంత? 17. 18 మైనస్ 1, 18 మైనస్ 1 ఎంత అవుతుందండి? 17 అవుతుంది. అంటే ఈ బ్లాక్ యొక్క ఇండెక్స్ 0, 1, 2, 3, 4, 5 యాజ్ యూజువల్లీ సీక్వెన్స్ లాస్ బై డిఫాల్ట్ ఇండెక్స్ వాల్యూస్ ఇవి. సార్ వాట్ ఈస్ యాన్ లొకేషన్ ఆఫ్ ద నేమ్? సో యాజ్ పర్ వాట్ ఆర్ ద వేరియబుల్ వాల్యూ, వేరియబుల్ నేమ్ యూఆర్ గివెన్, ద సేమ్ నేమ్ ఈజ్ మెమరీ బ్లాక్. సో దీని నేమ్ ఏంటండి? ఏ సార్ వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ దిస్ బ్లాక్? సో ద కంప్యూటర్ ఆటోమేటికల్లీ జనరేట్స్ యాన్ యూనిక్ మెమరీ అడ్రస్. కంప్యూటర్ అనేది యూనిక్ మెమరీ అడ్రస్ ని ప్రతి బ్లాక్కి కూడా ఆటోమేటిక్ జనరేట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మెమరీ డివైడ్ అవుతుందో అప్పుడే జనరేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క అడ్రస్ 1001 అనుకున్నాం, దీన్ని 1002 ఏదైనా అయి ఉండొచ్చు, బట్ యూనిక్ అడ్రస్ ని జనరేట్ చేసుకుంటుంది. ఓకే అండి. సో ఇలా మనకి ప్రతి బ్లాక్ కి ఇండెక్స్ వాల్యూ ఉంటుంది, నేమ్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఈ మూడింటిని బేస్ చేసుకొని ఈ 10 అనే వాల్యూ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. 10 అనే వాల్యూ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఒకవేళ కంపైలర్ ఈ 10 అనే వాల్యూని పిక్ చేసుకోవాలి అంటే దాని ఇండెక్స్ చెక్ చేస్తుంది, దాని నేమ్ చెక్ చేస్తుంది, దాని యొక్క అడ్రస్ కూడా చెక్ చేస్తుంది, అడ్రస్ ని కూడా చెక్ చేస్తుంది. ఆ నేమ్ అనేది మనం ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ తీసుకుంటుంది, ఇండెక్స్ బై డిఫాల్ట్ గా వస్తుంది, అడ్రస్ అనేది ఆటోమేటిక్ సిస్టమ్ అనేది జనరేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ వాల్యూ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ వాల్యూ వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇక్కడ స్టోర్ అవుతుంది. ద సెకండ్ వాల్యూ స్టోర్ డేట్ ఇన్ దిస్ ప్లేస్, ద థర్డ్ వాల్యూ స్టోర్ డేట్ ఇన్ దిస్ ప్లేస్, ఇన్ దిస్ ప్లేస్. ఓకేనా? సో ఇక్కడే ఒక పాయింట్ డిస్కస్ చేద్దాం. చూడండి, సో నౌ ఇట్ ఈజ్ అన్ స్టాటిక్ వాల్యూ ఆర్ డైనమిక్ వాల్యూ? ఏ ఈజ్ ఈక్వల్ 10, స్టాటిక్ వాల్యూ కదా. సో యా, వెరీ గుడ్. సో నౌ ఐఎమ్ గివింగ్ ద బి. సో నేను ఇక్కడ బి అని డిక్లేర్ చేశా. ఇజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? ఇజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? ఈ స్టేట్మెంట్ వ్యాలిడ్ ఆ ఇన్వాలిడ్ అండి? వ్యాలిడే కదా. ఇందులో ఇన్వాలిడ్ ఏముంది? ఏకేమో వాల్యూని డిక్లేర్ చేసినా, బికి ఓన్లీ, బీని ఓన్లీ డిక్లేర్ చేసిన, ఇనిషియలైజ్ చేయలేదు. నేను ఇనిషియలైజేషన్ ఎక్కడ చేస్తా? ఎక్కడ చేస్తా? రన్ టైంలో చేస్తా. ఓకే అండి, ఎక్కడ చేస్తా? రన్ టైంలో. సో ఇప్పుడు నేను బి అనే వేరియబుల్ కి ఎంత వాల్యూ ఇచ్చానండి? 20 వాల్యూ ఇచ్చాను. బి అనే వేరియబుల్ కి ఎంత వాల్యూ ఇచ్చా? 20. ఇప్పుడు బి అనే వాల్యూ యొక్క ఇండెక్స్ ఎంత? 1. నేమ్ ఏంటి? బి. అడ్రస్ 1002. ఓకేనా? సో ఈ 10 అనేది ఏ వాల్యూ? స్టాటిక్ వాల్యూ. 20 అనేది ఏ వాల్యూ? డైనమిక్. స్టాటిక్ వాల్యూస్ ఆర్ పర్మనెంట్ వాల్యూస్, డైనమిక్ వాల్యూస్ ఆర్ టెంపరీ వాల్యూస్. అంతే కదా, స్టాటిక్ అంటే
పర్మనెంట్ గా ఆ మెమరీ లొకేషన్ లో ఉంటుంది. ఎప్పుడు పోతుంది ఈ వాల్యూ? మనం వాంటెడ్ కి ఈ వేరియబుల్ ని డిలీట్ చేస్తేనే పోతుంది. బట్ ఈ బి వాల్యూ ఎప్పుడు పోతుందండి? మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ రీరన్ చేసినో, ఎప్పుడైతే మనం ఆ ప్రోగ్రామ్ ను క్లోజ్ చేసినో, ఆటోమేటిక్ ఈ 20 వాల్యూ అక్కడ ఉంటుంది ఆ బిలో, ఉండదు. మళ్ళీ మీరు రన్ చేసినప్పుడు మళ్ళీ న్యూగా ఏమవుతుంది, ఫ్రెష్ గా బి వాల్యూని ఎంటర్ చేయమని అడుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ స్టాటిక్ వాల్యూ స్టోర్ అయింది, ఇక్కడ డైనమిక్ వాల్యూ స్టోర్ అయింది. ఈ ప్రోగ్రామ్ అయిపోయింది, నేను వేరే ప్రోగ్రామ్ రాశాను. వేరే ప్రోగ్రామ్ లో నేను నెంబర్ 1 ఇస్ ఈక్వల్స్ టు 50 అనే వేరియబుల్ ని వాల్యూని డిక్లేర్ చేశాను. చేయచ్చా? నెంబర్ 1 ఇస్ ఈక్వల్స్ టు 50, వాట్ ఇస్ ద వేరియబుల్ నేమ్? నెంబర్ 1, వాట్ ఇస్ ద వాల్యూ? 50. సో ఇప్పుడు ఈ 50 వాల్యూ ఈ మెమరీ బ్లాక్ లో ఎక్కడ స్టోర్ అవుతుంది చెప్పండి. ఆల్రెడీ 10 ఉంది, 20 ఉంది, ఈ ప్రోగ్రామ్ ఇది ఒకటి, ఇది ఫినిష్డ్. నెక్స్ట్ నేను వేరే ప్రోగ్రామ్ లో వేరే వేరియబుల్ ని డిక్లేర్ చేశాను, స్టాటిక్ వేరియబుల్. ఇప్పుడు ఈ స్టాటిక్ వేరియబుల్ ఎక్కడ స్టోర్ అవుతుంది ఈ మెమరీ బ్లాక్ లో? ఏ ప్లేస్ లో స్టోర్ అవుతుంది? చెప్పాలి రమేష్, ఏ ప్లేస్ లో స్టోర్ అవుతుంది? అమ్మా ఏ ఇండెక్స్? ఇండెక్స్ చెప్పండి నాకు. ఇండెక్స్ 4? ఎందుకు 4? మరి ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ వదిలేస్తా, ఇవన్నీ వరకు ఎత్తవండి. చూడండి ఇప్పుడు నార్మల్ గా ఈ 50 అనేది నార్మల్ ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఇక్కడ కదా, ఎక్కడైనా ఎక్కడైనా. ఎందుకు? దీని కంటిన్యూస్ మెమరీ లొకేషన్ ఇదే కదండి, దీని కంటిన్యూస్ మెమరీ లొకేషన్ ఇదే కదా. కానీ ఇప్పుడు చూడండి, ఇది స్టాటిక్ వాల్యూ, ఇది డైనమిక్ వాల్యూ కదా. మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ రీరన్ చేశారో, మరి ఈ 20 వాల్యూ ఇక్కడ ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉండదు కదా, ఎందుకు? ఇది డైనమిక్ వాల్యూ కదండి. మరి ఈ వాల్యూ అక్కడే ఉంటుంది, అది స్టాటిక్ వాల్యూ. అంటే ఈ మెమరీ బ్లాక్ అనేది ఫ్రీ అవుతుంది కదా. అప్పుడు 50 వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ ప్లేస్ లో స్టోర్ అవుతుంది. డైనమిక్ వాల్యూ మీరు ఎప్పుడైతే న్యూ వాల్యూ ఇచ్చారో ఆ ప్లేస్ ఏమవుతుంది? రీప్లేస్ అయిపోతుంది. స్టాటిక్ వాల్యూ మాత్రం అలానే పర్మనెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇది స్టాటిక్ వాల్యూ అనుకున్నాం కదా. నెక్స్ట్ నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు, నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ 60 ఇచ్చారు, ఇది డైనమిక్ వాల్యూ. ఇప్పుడు చెప్పండి మరి ఈ 60 వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ ప్లేస్ లో ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ 50 ప్లేస్ లో స్టోర్ అవుతుంది. ఎందుకు? ఈ 50 అనేది స్టాటిక్ వాల్యూ కదా, ఇది పర్మనెంట్ ఉంటుంది. ఇప్పుడు 60 ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ ప్లేస్. ఇప్పుడు 60 డైనమిక్ కాబట్టి నెక్స్ట్ వచ్చే వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ ప్లేస్ లో స్టోర్ అవుతుంది. అర్థమైందా? స్టాటిక్ వాల్యూ అంటేనేమో పర్మనెంట్ గా ఆ మెమరీ బ్లాక్ లో స్టోర్ అయి ఉంటుంది, డైనమిక్ వాల్యూ ఏమో రీప్లేస్ అవుతా ఉంటుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నంతసేపే ఉంటుంది. మనం ఆ డైనమిక్ వాల్యూ రాస్తున్నాం కదా, ఎంటర్ ఏ వాల్యూ, ఎంటర్ బి వాల్యూ. ఎప్పుడైతే మనం ఏ బి వాల్యూ ఇచ్చినామో, ఏ వాల్యూ ఇక్కడ స్టోర్ అయింది అనుకోండి, బి వాల్యూ ఇక్కడ స్టోర్ అయింది. ఎప్పుడైతే ఎడిషన్ చేసినామో, సి వాల్యూ ఎక్కడ స్టోర్ అవుద్ది? ఇప్పుడు చెప్పండి ఈ 3 వాల్యూస్ స్టాటిక్ డైనమిక్? డైనమిక్. డైనమిక్ అంటే టెంపరీ కదా. మళ్ళీ ఇప్పుడు మీరు ఇదే ప్రోగ్రామ్ రన్ చేస్తే ఈ 3 వాల్యూస్ ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవండి, ఉండవు కదా. అంటే ఈ మెమరీ బ్లాక్ ఫ్రీ అవుతుంది, ఇది ఫ్రీ అవుతుంది, ఇది ఫ్రీ అవుతుంది. క్లియరా? సో అంటే స్టాటిక్ వాల్యూస్ మెమరీ బ్లాక్ లో పర్మనెంట్ గా స్టోర్ అయి ఉంటే, డైనమిక్ వాల్యూస్ అనేవి రిపీటెడ్ గా చేంజ్ అవుతా ఉంటాయి. ఓకేనా? సో ఇలా, సో దిస్ ఈజ్ ఎన్ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. ఇట్ ఈజ్ ఎన్ ఓన్లీ వేరియబుల్ డిక్లరేషన్. ఎలా రాశారు సార్ అంటే ఇంట్ బి, ఇంట్ బి. సో దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ డిక్లరేషన్. దిస్ ఈజ్ ఎన్ డిక్లరేషన్ విత్ ఇనిషియలైజేషన్. వాట్ ఈస్ ద సింటాక్స్? డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ. డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ. సో ఈ వాల్యూని మనం ఇనిషియలైజేషన్ అనేది స్టాటిక్ మెథడ్ లో చేసుకోవచ్చు, డైనమిక్ మెథడ్ లో చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ టూ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చూసుకున్నాం కదా. ఈ వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది సార్ అంటే, ఏ అనే వేరియబుల్ యొక్క మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. ఏ అనే వేరియబుల్ యొక్క మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. ఇక్కడ డేటా టైప్ అనేది ప్రీ డిఫైన్డ్, వేరియబుల్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్, వాల్యూ అనేది యూజర్ డిఫైన్డ్. మరి ఎప్పుడైతే మనం వేరియబుల్ నేమ్ యూజర్ డిఫైన్డ్కి వెళ్ళినో, యు మస్ట్ ఫాలో ద, ఏం ఫాలో అవ్వాలి? రూల్స్ ఫాలో అవ్వాలి కదా. సో వాట్ ఆర్ ద కామన్ రూల్స్? కామన్ రూల్స్ చెప్పండి.
What are the common rules? Common rules తెలుసు కదా అమ్మా, డోంట్ స్టార్ట్ విత్ డిజిట్, దీంతో స్టార్ట్ చేయొద్దు, డోంట్ స్టార్ట్ విత్ స్పెషల్ సింబల్, డోంట్ గివ్ యాన్ వైట్ స్పేస్, డిజిట్ తో స్టార్ట్ చేయొద్దు, స్పెషల్ సింబల్ తో స్టార్ట్ చేయొద్దు, వైట్ స్పేసెస్ ని యూజ్ చేయొద్దు, డోంట్ యూజ్ ఎనీ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్, ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఏవి కూడా యూజ్ చేయొద్దు, డోంట్ గివ్ ద డూప్లికేట్ నేమ్స్, డూప్లికేట్ అంటే ఇంటి ఏ ఇచ్చారు మళ్ళీ ఏ ఇవ్వద్దు, వేరే వేరియబుల్ ని ఇవ్వాలి, ఓకేనా? సో డోంట్ గివ్ ద వైట్ స్పేస్ బిట్వీన్ వాల్యూస్, అండ్ వెన్ యూ గివ్ ద వేరియబుల్ నేమ్ వ్యాలిడ్ విత్ రిలేటెడ్, వ్యాలిడ్ విత్ ఏమి ఇవ్వాలి, రిలేటెడ్ అంటే దానికి రిలేటెడ్ వాల్యూస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ చెక్ ఇట్, ఐఎమ్ గివింగ్ ద మై వేరియబుల్ నేమ్ ఈజ్, అండ్ ఆల్సో చూడండి వన్ మోర్ ఈజ్ వేరియబుల్ నేమ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ స్మాల్ లెటర్, దేంతో స్టార్ట్ చేయాలి, స్మాల్, ఇఫ్ యూ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ ఆల్సో ఇట్ షోస్ ఓన్లీ వార్నింగ్ దేర్ ఇస్ నో ఎర్రర్, క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేస్తే వార్నింగ్ వస్తుంది కానీ ఎర్రర్ రాదు, అదే వీటితో దేంతో స్టార్ట్ చేసినా కూడా ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ స్టార్టింగ్ విత్ మై వేరియబుల్ నేమ్ ఈజ్ వాల్యూ 1, వాల్యూ 1, ఇజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, వ్యాలిడా ఇన్వాలిడా, వ్యాలిడే, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1 వాల్యూ, దిస్ వన్ ఇస్ ఇన్వాలిడ్, దిస్ వన్ ఇస్ ఇన్వాలిడ్, దిస్ వన్ ఇస్ ఇన్వాలిడ్, ఎందుకు చూడండి ఇక్కడేమో డిజిట్ తో స్టార్ట్ చేసిన కాబట్టి ఇన్వాల్యూడ్, ఇక్కడేమో స్పెషల్ సింబల్ తో స్టార్ట్ చేసిన కాబట్టి ఇన్వాల్యూడ్, ఇక్కడ వైట్ స్పేస్ ఇచ్చినాం కాబట్టి ఇన్వాల్యూడ్, ఓకేనా? సో ఆల్వేస్ స్టార్ట్ విత్ విచ్ లెటర్, స్మాల్ లెటర్, మీరు ఒకవేళ క్యాపిటల్ లెటర్ తో ఇచ్చినా కూడా వార్నింగ్ చూపిస్తుంది కానీ ఎర్రర్ చూపించదు, ఒకవేళ ఇట్ ఫీన్ కేసు ఆల్రెడీ వాల్యూ 1 అనే వేరియబుల్ ఉంది, మళ్ళీ సేమ్ వేరియబుల్ ని మీరు మళ్ళీ అదే ప్రోగ్రామ్ లో డిక్లేర్ చేస్తే ఏం చూపిస్తుంది, డూప్లికేషన్ చూపిస్తుంది, ఏం చూపిస్తుంది, డూప్లికేషన్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడిషన్ ప్రోగ్రామ్ రాస్తున్నా, నా దగ్గర 10 వాల్యూస్ ఉన్నాయి, ఏం 2 వాల్యూస్ ఉన్నాయి, ఏంటి 10, 20, 2 వాల్యూస్ ఏంటండి, 10, 20. సో ఇప్పుడు ఈ 10, 20 అనే వాల్యూస్ ని నేను 2 వేరియబుల్స్ లో స్టోర్ చేసుకోవాలి, 10, 20 అనే వాల్యూస్ ని 2 వేరియబుల్స్ లో. సో మై ఫస్ట్ వేరియబుల్ ఈజ్ క్రిష్ ఇజ్ ఈక్వల్స్ టు 10, శామ్ ఇజ్ ఈక్వల్స్ టు 20. నౌ టెల్ మీ ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, ఈ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్ ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్, అర్థమవుతుందా నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం చెప్తున్నాను, అర్థమవుతుందా ఆన్లైన్ స్టూడెంట్స్? ఇవి ఈ 2 వేరియబుల్ నేమ్స్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ ఎలా ఫైండ్ చేస్తారమ్మా, డిజిట్ తో స్టార్ట్ అయితే ఇన్వాలిడ్, స్పెషల్ సింబల్ తో స్టార్ట్ అయితే ఇన్వాలిడ్, స్పేస్ ఉంటే ఇన్వాలిడ్, ఇది ఏదైనా కీవర్డ్ అయి ఉంటే ఇన్వాలిడ్, సేమ్ నేమ్ ఉంటే ఇన్వాలిడ్. ఇప్పుడు ఇందులో ఇది ఇక్కడ ఏమైనా డిజిట్ ఉందా, స్పెషల్ సింబల్ ఉందా, ఏమైనా వైట్ స్పేస్ ఉందా, ఇది ఏమైనా కీవర్డా, లేదు కదా, మరి ఏమీ లేనప్పుడు ఇది వ్యాలిడ్ అయితే ఇన్వాలిడ్ అయిందా, వ్యాలిడే, ఇది వ్యాలిడే బట్ నాట్ యాన్ రిలేటెడ్, సో యూ షుడ్ గో విత్ యాన్ వ్యాలిడ్ విత్ రిలేటెడ్, ఎట్లా పోవాలండి మీరు, వ్యాలిడ్ తో పాటు రిలేటెడ్ కూడా వెళ్ళాలి. సో సో వాట్ ఈస్ ద రిలేటెడ్ నేమ్స్ ఫర్ దిస్ వేరియబుల్స్ ఆర్ అంటే, నార్మల్ గా ఏ అనుకోండి, కాకపోతే ఎక్స్ అనుకోండి, లేకపోతే పి అనుకోండి, లేకపోతే ఎం అనుకోండి, ఎప్పుడైనా కూడా మీకు సీక్వెన్స్ వాల్యూస్ ఉన్నప్పుడు వేరియబుల్ నేమ్స్ కూడా సీక్వెన్స్ తీసుకోవాలి. ఏ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఇక్కడ ఏం తీసుకోవాలి, బి తీసుకోవాలి, సార్ నేను ఇక్కడ జెడ్ తీసుకుంటే ఇప్పుడు జెడ్ తీసుకున్నా కదా, ఇజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, వ్యాలిడే, ఎందుకు ఇన్వాలిడ్, జెడ్ వ్యాలిడే బట్ నాట్ రిలేటెడ్, రిలేటెడ్ ఏంటంటే సీక్వెన్స్ లో తీసుకుంటే రిలేటెడ్, ఓకేనా, బి ఏబి,
ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఎక్స్ వై, ఎక్స్ వై లేదంటే వాల్యూ వన్ వాల్యూ టూ, వాల్యూ వన్ వాల్యూ టూ, ఇలా రిలేటెడ్ నేమ్స్ తీసుకోవాలి. క్లియరా? సో దిస్ ఈజ్ అబౌట్ ద వేరియబుల్. వేరియబుల్ ఓకేనా? సో వన్స్ అగైన్ చెప్పండి, వాట్ ఈజ్ ఎన్ వేరియబుల్? నాయిస్ చేయొద్దండి. వేరియబుల్ ఇన్ జావా ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్టోరేజ్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎన్ కంటైనర్ అండ్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ద డేటా వాల్యూస్. ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ ద డేటా వాల్యూస్. ద వాల్యూస్ హెల్డ్ బై ద వేరియబుల్ కెన్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంతే కదా, ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాశారు, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాశారు. ఇప్పుడు సి వాల్యూ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుంది? ఏ బిని డిపెండ్ అయి ఉంటుంది. 10 20 ఇచ్చినప్పుడు సిలో 30 వస్తుంది, 1 2 ఇచ్చినప్పుడు 3 సిలో 3 వస్తుంది. చూడండి, ద వాల్యూస్ హెల్డ్ బై ద వేరియబుల్ కెన్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు 10 20 ఇచ్చారనుకోండి, ఏలో ఎంత ఉంటుంది? 10 ఉంది. మళ్ళీ నెక్స్ట్ రన్ చేసినప్పుడు 1 2 ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఏలో ఎంత ఉంటుంది? 1. అట్ ద సేమ్ టైం సిలో వాల్యూస్ కూడా ఎగ్జిక్యూషన్ అప్పుడు చేంజ్ అవుతుంది. ఎవ్రీ వేరియబుల్ ఈజ్ అసైన్డ్ విత్ ఏ డేటా టైప్. సో ఇన్ ద వేరియబుల్ సింటాక్స్ దిస్ ఈజ్ ఎన్ మ్యాండేటరీ. సో వాట్ ఈస్ ద మ్యాండేటరీ? డేటా టైప్ విత్ వేరియబుల్ నేమ్. ఓకేనా? సో వేరియబుల్ నేమ్ తోటి కంపల్సరిగా ఏం కంటిన్యూషన్ ఇవ్వాలి? డేటా టైప్ ఇవ్వాలి. వేరియబుల్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఈజ్ ఏ నేమ్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్. వేరియబుల్ అంటే ఏంటండి? మనం వేరియబుల్ అనేది ఆ వాల్యూ ఎక్కడైతే స్టోర్ అవుతుందో ఆ మెమరీ లొకేషన్ కి ఇచ్చే నేమ్ కింద ట్రీట్ చేయాలి. ఆ మెమరీ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ యొక్క నేమే వేరియబుల్ నేమ్. ఆ బ్లాక్ యొక్క నేమే వేరియబుల్ నేమ్. వేరియబుల్ ఈజ్ కంటైనర్ విచ్ హోల్డ్స్ ద వాల్యూ వైల్ ద జావా ప్రోగ్రామ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఏ వేరియబుల్ ఈజ్ అసైన్డ్ విత్ ఏ డేటా టైప్. వేరియబుల్ ఎప్పుడు కూడా దేనితో అసైన్ అవుతుంది? డేటా టైప్. వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా ఆఫ్ వాల్యూస్. సో ద సింటాక్స్ ఫర్ వేరియబుల్ ఈజ్ డిక్లైర్డ్ స్పెసిఫైంగ్ ద ఫాలోయింగ్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఏమిటండి? డేటా టైప్ వేరియబుల్ నేమ్ వాల్యూ. హియర్ ఇంట్ ఈజ్ డేటా టైప్, ఏజ్ ఈజ్ అన్ వేరియబుల్, 50 ఈజ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డిక్లేరింగ్ ద స్టూడెంట్ ఏజ్. నేను స్టూడెంట్ ఏజ్ అని డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద సూటబుల్ వేరియబుల్ ఫర్ దిస్ వన్? ఏజ్. ఓకేనే? ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ మార్క్స్ అని డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద సూటబుల్ వేరియబుల్ నేమ్? ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ యొక్క పర్సంటేజ్ ని డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద సూటబుల్ వేరియబుల్ నేమ్? పర్సన్. అంటే మనం ఏదైతే వాల్యూని డిక్లేర్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ ఆ వాల్యూకి రిలేటెడ్ గా వేరియబుల్ నేమ్ ని డిక్లేర్ చేసుకోవాలి. ఆ వేరియబుల్ ఆ వాల్యూకి రిలేటెడ్ గా వేరియబుల్ నేమ్ ని డిక్లేర్ చేసుకోవాలి. వేరియబుల్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్ అండి, ప్రీ డిఫైన్డ్ కాదు కదా. సో యూజర్ డిఫైన్డ్ అన్నప్పుడు మన రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని వేరియబుల్ యొక్క వాల్యూస్ ని డిసైడ్ చేసుకోవాలి. ఓకే, వేరియబుల్ వాల్యూస్ ని డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రెడీ టు స్టోర్ ఎన్ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్. వాట్ ఈస్ ద సూటబుల్ వేరియబుల్ నేమ్? హాల్ టికెట్ నెంబర్. సార్ హాల్ టికెట్ నెంబర్ అనేది పెద్దగా లెంగ్త్ వస్తుంది కదా సార్. సార్ కెన్ ఐ డిక్లేర్ హాల్ టికెట్ నెంబర్ దిస్ వన్? నౌ టెల్ మీ, ఇస్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? హాల్ టికెట్ నెంబర్ వ్యాలిడ్ ఇన్వాలిడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎన్ ఇన్వాలిడ్. ఎందుకు ఇన్వాలిడ్? ఎందుకు ఇన్వాలిడ్? వైట్ స్పేస్ ఇచ్చింది కదా, ఈ వైట్ స్పేస్ని మనం ఐదర్ అండర్ స్కోర్ ఆర్ డాలర్ సింబల్ తోటి కవర్ చేసుకోవచ్చు. ఓకేండి? సో ద అలోడ్ ఓన్లీ స్పెషల్ సింబల్స్ ఆర్ ఓన్లీ డాలర్ అండ్ స్పెషల్ సింబల్. డోంట్ యూజ్ ఎనీ అదర్ స్పెషల్ సింబల్ ఎనీవేర్ ఇన్ ద వేరియబుల్ ఎక్సెప్ట్ డాలర్ అండ్ అండర్ స్కోర్. దీస్ టూ ఆర్ వ్యాలిడ్, దీస్ టూ ఆర్ వ్యాలిడ్. సో ఈ వైట్ స్పేస్ ప్లేస్ లో మీరు ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. డోంట్ స్టార్ట్ విత్ ఎన్ డిజిట్, యూ కెన్ యూజ్ ద డిజిట్ ఫ్రమ్ సెకండ్ వర్డ్ సెకండ్ క్యారెక్టర్ అనవచ్చు. ఇక్కడ 3 వ్యాలిడ్ అండ్ వ్యాలిడ్ వ్యాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ యూజ్ ద 1 వ్యాలిడ్ అండ్ వ్యాలిడ్.
డిజిట్ అనేది స్టార్టింగ్ లో యూజ్ చేయొద్దు, ఎండింగ్ లో ఎక్కడైనా కూడా సెకండ్ వన్ ఆన్వర్డ్స్ ఎక్కడైనా యూజ్ చేసుకో. స్పెషల్ సింబల్ లో మాత్రం అండర్ స్కోర్ డాలర్ తప్ప రిమైనింగ్ ఏవి యూజ్ చేయదు, ఎక్కడ కూడా యూజ్. ఈ అండర్ స్కోర్ డాలర్ కావాలంటే స్టార్టింగ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వ్యాలిడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్. ఇట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ ఫర్ ఎగ్జాంపుల్, సార్ మరి దీని లెంగ్త్ అనేది ఎక్కువ అవుతుంది కదా సార్, ఇంత పెద్ద వేరియబుల్ నేమ్ నేను డిక్లేర్ చేసుకోవచ్చు అంటే దీన్ని మీరు వ్యాలిడ్ గా షార్ట్ కట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ డిక్లేరింగ్ ద HTNO. HTNO, HTNO మీన్స్ షార్ట్ కట్ ఫార్మ్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 1 అనుకుంటే HTNO ఇస్ ఈక్వల్స్ టు 101. హాల్ టికెట్ నెంబర్ 1 ఇస్ ఈక్వల్స్ టు 101. 101 ఇస్ వాల్యూ, HTNO1 ఇస్ వేరియబుల్ నేమ్. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం స్టోర్ చేయాలనుకుంటున్నా, స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ స్టోర్ చేయాలనుకుంటున్నా, అందుకే నేను దీనికి ఈ వేరియబుల్ నేమ్ ని సజెస్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సెకండ్ స్టూడెంట్ నెంబర్ కూడా ఉంది సార్, సో డూప్లికేట్ నేమ్ ఇవ్వద్దు కదా. ఐఎమ్ గోయింగ్ విత్ HTNO2 ఇస్ ఈక్వల్స్ టు 102. వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? ఇలా మీరు ఎన్ని వాల్యూబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ ని వాల్యూస్ తోటి డిఫైన్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇంట్ ఏజ్ ఇస్ ఈక్వల్ టు 50, ఫ్లోట్ వెయిట్ ఇస్ ఈక్వల్ టు 50. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ ఇంట్ ఈస్ డేటా టైప్, ఏ ఇస్ ద నేమ్ గివెన్ టు ద వేరియబుల్ అండ్ 50 ఇస్ ద వాల్యూ. 50 ఇస్ ద వాల్యూ. సిమిలర్లీ ఫ్లోట్ ఇస్ ఆల్సో. సో యు హ్యావ్ యాన్, యు ఆర్ ఏబుల్ టు డిక్లేర్ ద వేరియబుల్ అండ్ ఇనిషియలైజ్ ద వేరియబుల్. ఓకేండి, వేరియబుల్ ని మనం ఓన్లీ డిక్లేర్ చేసుకోవచ్చు, డిక్లరేషన్ విత్ ఇనిషియలైజేషన్ తీసుకోవచ్చు. దీన్ని ఓన్లీ డిక్లరేషన్ అంటారు, దీన్ని డిక్లరేషన్ విత్ ఇనిషియలైజేషన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నేను ఇంట్ ఏజ్ ఇచ్చా, ఇజ్ ఇట్ వేరియబుల్ డిక్లరేషన్. అంటే డిక్లరేషన్ అంటే ఓన్లీ వేరియబుల్ నేమ్ ఇచ్చేసి వదిలేదు. వాల్యూ ఎక్కడ ఇస్తాము? రన్ టైమ్ లో ఇస్తాము. అదే వేరియబుల్ ని ఇక్కడ ఇంట్ ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు 50 అని ఇచ్చింది. ఇది డిక్లరేషన్ విత్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ లో ఇనిషియలైజ్ చేస్తామో అప్పుడు ఆ వాల్యూస్ ని స్టాటిక్ వాల్యూస్ అంటారు. డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు వాల్యూ. డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఇస్ డిక్లరేషన్, వేరియబుల్ నేమ్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఇనిషియలైజేషన్. ఓకే, వేరియబుల్ ఇన్ జావా కెన్ బి డిఫరెంట్ టైప్స్. మనం డేటా టైప్స్ లో చెప్తావి, వాట్ ఆర్ ద రూల్స్ టు డిక్లేర్ యాన్ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్. దేంతో స్టార్ట్ చేయాలండి? ఆల్ఫాబెట్ తో. లోయర్ కేస్ ఈజ్ వ్యాలిడ్, అప్పర్ కేస్ ఈజ్ యాక్సెప్టబుల్ బట్ షోస్ యాన్ వార్నింగ్. మీరు అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేసిన వ్యాలిడే బట్ వార్నింగ్ చూపిస్తుంది అంతే. అదే మీరు లోయర్ కేస్ తోటి స్టార్ట్ చేస్తే ఏం చేస్తుంది? లోయర్ కేస్ తో స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ ఓన్లీ, లోయర్ కేస్ తో స్టార్ట్ చేస్తే వ్యాలిడ్, నో వార్నింగ్స్. డోంట్ స్టార్ట్ విత్ డిజిట్, డిజిట్ తోటి స్టార్ట్ చేయొద్దు. డోంట్ స్టార్ట్ విత్ స్పెషల్ సింబల్, డిజిట్ తోటి స్టార్ట్ చేయొద్దు. స్పెషల్ సింబల్, డిజిట్ తోటి స్పెషల్ సింబల్ తో స్టార్ట్ చేస్తే ఇన్వాలిడ్. యూ కెన్ యూజ్ ద డిజిట్ ఫ్రమ్ సెకండ్ క్యారెక్టర్ ఆన్వర్డ్స్ వాలిడ్. ఓకే చూడండి, డో నాట్ కంటైన్ యాన్ వైట్ స్పేసెస్. వర్డ్కి వర్డ్కి మధ్యలో వైట్ స్పేసెస్ ఇవ్వద్దు. ఈ ఈ రెండు వర్డ్స్ కావాలంటే కంబైన్ చేసి రాసుకోవచ్చు. నాకు డివిజన్ కావాలి సార్ అంటే డివైడ్ విత్ అండర్ స్కోర్. దీంతో డివైడ్ చేసుకోవాలి, అండర్ స్కోర్ తో డివైడ్ చేసుకోవాలి. డోంట్ యూజ్ ఎనీ కీవర్డ్ ఫర్ వేరియబుల్ నేమ్. ఏంటి, ఇంట్ కానీ క్యార్ కానీ ఫ్లోట్ కానీ ఏమి యూజ్. సో దీస్ ఆర్ ద రూల్స్ టు డిక్లేర్ యాన్ వేరియబుల్ నేమ్. కానీ ఫర్ క్రియేటింగ్ వేరే డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు వాల్యూ. డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు డిక్లరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ సిటీ ఇస్ ఈక్వల్స్ టు హైదరాబాద్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వేరియబుల్ వరకు క్లియర్ ఉందా? ఎనీ డౌట్స్? నో కదా. చూడండి, నౌ వాట్ ఈజ్ యాన్ డేటా టైప్? వాట్ ఈజ్ యాన్ డేటా టైప్? వెన్ వి డెవలప్ ద ప్రోగ్రామ్, వెన్ వి డెవలప్ ద కోడ్, వెన్ వి రైట్ ద ప్రోగ్రామ్, వి ఆర్ గివింగ్ ఇన్పుట్ టు ద ప్రోగ్రామ్స్. ఓకే అండి, సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద అప్లికేషన్?
అప్లికేషన్ అయినా మనం రాసిన కోడ్ అయినా మనం పర్ఫామ్ చేసే ఏ థింగ్ అయినా కూడా ఏం చేస్తామని చెప్తున్నామండి? వీఆర్ గివింగ్ ఇన్పుట్ టు ద కంప్యూటర్. ఇన్పుట్ని ఏం చేస్తుంది కంప్యూటరు? ఏం చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. మనం ఇన్పుట్ ఇస్తాము, ఇన్పుట్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 10, 20 అనే టూ వాల్యూస్ ఇచ్చానండి. ఈ టూ వాల్యూస్ని ఏం చేయమని చెప్పా? ఎడిషన్ చేయమని చెప్పా. సో ఈ టూ వాల్యూస్ని ఏం చేస్తుంది? ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ ఎంత ఇస్తుందండి? అంతేనా? అంటే ఇప్పుడు మనకి 30 అనే అవుట్పుట్ ఎలా వచ్చింది? మనం ఇచ్చిన ఇన్పుట్ని బేస్ చేసుకుంటుంది. ఈ ఇన్పుట్ని నార్మల్గా ఏమంటారంటే డేటా అంటారు. ఇన్పుట్ని ఏమంటారు? డేటా. మనం ఈ డేటా ఇస్తేనే కదా మనకి అవుట్పుట్ వచ్చేది. మీరు ఏ ఇన్పుట్ ఇవ్వలేదు ఇక్కడ, మరి దీన్ని దేన్ని ప్రాసెస్ చేస్తుంది? ఏ అవుట్పుట్ ఇస్తుంది మీకు? ఇస్తుంది ఏమైనా అవుట్పుట్? నో. అంటే మరి మనం కంపల్సరీగా ప్రోగ్రామ్కి ఏమి ఇవ్వాలి? ఇన్పుట్ ఇవ్వాలి. ఈ ఇన్పుట్ ఎలా ఇస్తాం సార్ అంటే టూ మెథడ్స్ అని చెప్పుకున్నాం కదండి మనం. వన్ ఈజ్ యాన్ స్టాటిక్ మెథడ్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డైనమిక్ మెథడ్. ఈ ఇన్పుట్ అనేది ఎలా ఇవ్వచ్చు? స్టాటిక్ మెథడ్ ఇవ్వచ్చు, డైనమిక్ మెథడ్ ఇవ్వచ్చు. డైనమిక్ మెథడ్ అంటే త్రూ స్కానర్ క్లాస్ ద్వారా ఇవ్వాలి. స్టాటిక్ మెథడ్ అంటే ప్రోగ్రామ్ లోనే ఇవ్వాలి. ఓకే సార్, స్టాటిక్ మెథడ్, డైనమిక్ మెథడ్ ఓకే, ఇన్పుట్ ఇవ్వటం ఓకే. మరి డేటాలో ఏమైనా టైప్స్ ఉంటాయా? ఒకటే టైప్ ఆఫ్ డేటా ఉంటుందా? ఒకటే టైప్ ఆఫ్ డేటా ఉండదు కదా. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. అంటే మనం ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇచ్చేటప్పుడు కంపైలర్కి ఈ వాల్యూ అనేది ఈ టైప్ అని మనమే మెన్షన్ చేయాలి. ఇందాక మనం రాసింది చూడండి, ఈ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని రాసింది. ఇక్కడ ఈ వాల్యూ ఏంటండి? 10. ఇది ఏ వాల్యూ? ఇంటీజర్ వాల్యూ. కంపైలర్కి ఏం చెప్పాలి మనం? నేను ఈ 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. ఈ వాల్యూ ఏ టైప్ అండి? ఇంటీజర్ టైప్. నీకు ఒకవేళ ఫ్యూచర్లో ఈ వాల్యూ అవసరమైతే ఈ వాల్యూ అనేది ఈ వేరియబుల్ యొక్క మెమరీ లొకేషన్లో ఉంటుంది, నువ్వు వెళ్ళి తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు నాట్ మెన్షన్ ద డేటా టైప్, ద కంపైలర్ కెనాట్ అండర్స్టూడ్ వాట్ ఈస్ దిస్ వాల్యూ. వాట్ ఈస్ దిస్ వాల్యూ అనేది కంపైలర్కి అర్థం అవుతుంది. అంటే మీరు ఏదైనా ఒక వాల్యూని డిఫైన్ చేసేటప్పుడు కంపల్సరిగా దేంతో డిఫైన్ చేయాలి? విత్ డేటా టైప్ తోటి డిఫైన్ చేయాలి. అసలు డేటాలో ఏ టైప్స్ ఉంటాయి సార్? ఎనీ టైప్స్ ఉంటాయి. డేటాలో ఎనీ టైప్స్ ఉంటాయి. లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ వన్ ఈజ్ ప్లెయిన్ నెంబర్స్. ఫస్ట్ వన్ ఏంటండి? ప్లెయిన్ నెంబర్స్ అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ టైప్. ఈ టైప్ ఏంటంటే చెప్పాను ఇందాక, 0 to 9 కాంబినేషన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే ఎనీ డిజిట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే ఎనీ డిజిట్. వీటిని ప్లెయిన్ నెంబర్స్ అంటారు. ఏమంటారు వీటిని? ప్లెయిన్ నెంబర్స్ అని. ఇది ఒక టైప్ ఆఫ్ డేటా. ఈ టైప్ ఆఫ్ డేటాని మనం ప్రోగ్రామ్ లోకి ఇన్పుట్ ఇవ్వచ్చు. ఈ టైప్ ఆఫ్ డేటాని మనం ఏ డేటా టైప్ తోటి మెజర్ చేస్తాం సార్ అంటే ఆ డేటా టైప్ వచ్చేసి ఏమంటారంటే ఇంటీజర్ అంటారు. ఈ డేటాని ఏమంటారు? ప్లెయిన్ నెంబర్స్ని ఇంటీజర్ వాల్యూస్ ఆర్ ప్లెయిన్ నెంబర్స్ అంటారు. ఈ ఇంటీజర్కి డేటా టైప్ని ఏమిస్తారు సార్ నార్మల్గా అంటే ఇంట్ అని ఇస్తారు. ఇది వన్ టైప్ ఆఫ్ డేటా. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ చూడండి పాయింట్ వాల్యూస్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ పాయింట్ వాల్యూస్. దీస్ ఆర్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ 0 to 9 డిజిట్స్. 0 to 9 డిజిట్స్ విత్ డెసిమల్ పాయింట్స్. విత్ డెసిమల్. డెసిమల్ అంటే పాయింట్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్గా మనం 5/2 చేసినాం అనుకో. నార్మల్గా 5/2 చేసినాం అనుకోండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ వీ హ్యావ్? 2.5 కదా. ఎంతండి? 2.1. ఫర్ ఎగ్జాంపుల్, ఏ నేమ్ 5లో తీసుకున్నాం, 2 నేమ్ బిలో తీసుకున్నాం, సిఈజ్ ఈక్వల్ టు a/b ఇచ్చిన. ఇప్పుడు ఏ అనేది ఏటేటి టైప్ అండి? ఏటేటి టైప్? ఇంటీజర్. మరి బి అనేది ఏటేటి టైప్? సీని కూడా ఏటేట టైప్లో తీసుకున్నాం. ఇంటీజర్ అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ. మరి మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి?
డెసిమల్ పాయింట్ వాల్యూ కదా, పాయింట్ వాల్యూ కదా. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ సీక్ ఏ డేటా టైప్ని మెన్షన్ చేయాలి? ఫ్లోట్ డేటా టైప్ని చూసినప్పుడు నీకు అవుట్పుట్ ఏం చూపిస్తుంది? 2.5. అంటే నీకు ప్లెయిన్ నెంబర్స్ వస్తున్నప్పుడు ఇంటీజర్కి వెళ్ళాలి, ఒకవేళ పాయింట్ వాల్యూస్ వస్తాయి అనుకున్నప్పుడు ఎందుకు దేంట్లోకి వెళ్ళాలి? పాయింట్ వాల్యూస్ వస్తున్నప్పుడు, డెసిమల్ పాయింట్స్ వస్తున్నప్పుడు ఫ్లోట్ డేటా టైప్లోకి వెళ్ళాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అండి, 56 పాయింట్ లేదా మైనస్, దిస్ వన్ ఇస్ ఆల్సో ఎన్ పాయింట్ వాల్యూ, ఫ్లోట్ నెంబర్, ఐదర్ పాజిటివ్ ఆర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఓకే. నార్మల్గా ఈ వాల్యూస్ని ఏమంటారంటే ఫ్లోట్ వాల్యూస్ అంటారు, వాటిని ఇంటీజర్ వాల్యూస్ అంటే వీటిని ఫ్లోట్ వాల్యూస్ అంటారు. ఫ్లోట్ వాల్యూస్ డేటా టైప్ ఏంటంటే ఫ్లోట్, నార్మల్గా మనం తీసుకున్న డేటా టైప్ ఏంటి? ఫ్లోట్. ఓకేనా? ఇంకా ఏముంటాయి సార్ అంటే చూడండి, ఇంటీజర్ వాల్యూస్, పాయింట్ వాల్యూస్, నెక్స్ట్ వన్ ఈజ్ సింగిల్ క్యారెక్టర్స్. ఏంటండి సింగిల్ క్యారెక్టర్? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్, 0 to 9 స్పెషల్ సింబల్, బట్ ఎనీ టైమ్ యూ డిక్లేర్ ఓన్లీ వన్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ, హౌ మెనీ క్యారెక్టర్స్? ఓన్లీ వన్. వి, హౌ మెనీ క్యారెక్టర్స్? ఓన్లీ వన్. ఫైవ్, హౌ మెనీ క్యారెక్టర్స్? ఓన్లీ వన్. అండ్ హౌ మెనీ వన్? సో ఇఫ్ యూ డిక్లేర్ ఓన్లీ వన్ క్యారెక్టర్ దట్ ఈస్ ఎన్ సింగిల్ క్యారెక్టర్ డేటా టైప్. ఆల్వేస్ సింగిల్ క్యారెక్టర్ డిక్లేర్ సింగిల్ కోలన్. సింగిల్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా ఎందులో డిక్లేర్ చేయాలండి? సింగిల్ కోలన్. సింగిల్ క్యారెక్టర్ ఎప్పుడు ఎందులో డిక్లేర్ చేయాలి? సింగిల్. సార్ కెన్ ఐ డిక్లేర్ హియర్ బి? ఎస్ ఆర్ నో? నో, బికాజ్ సింగిల్ క్యారెక్టర్ ఆల్వేస్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ. ఓకేనా? సో దీనికి డేటా టైప్ ఏంటి సార్ అంటే వీటిని నార్మల్గా సింగిల్ క్యారెక్టర్స్ అంటారు. దీనికి డేటా టైప్ ఏం తీసుకుంటావు సార్ అంటే క్యార్. క్యార్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యార్ డేటా టైప్? ఇట్ విల్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ విత్ ఇన్ సింగిల్ కొటేషన్స్. ద వాల్యూ మే బి క్యాపిటల్ ఏ టు జెడ్ ఎనీ వన్, స్మాల్ ఏ టు జెడ్ ఎనీ వన్, 0 to 9 డిజిట్ ఎనీ వన్, స్పెషల్ సింబల్ ఆల్సో ఎనీ వన్. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్. స్ట్రింగ్, సింగిల్ క్యారెక్టర్ లో ఈ ఏ టు జెడ్ 0 to 9 సింగిల్ యూజ్ చేస్తే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ అంటే ఏంటండి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అంటే ఏమొస్తాయి సార్ అంటే క్యాపిటల్ ఏ టు జెడ్ రావచ్చు, స్మాల్ ఏ టు జెడ్ రావచ్చు, 0 to 9 డిజిట్స్ రావచ్చు, స్పెషల్ సింబల్స్ కూడా. వీటిని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఒక వాల్యూని కన్స్ట్రక్ట్ చేస్తే ఆ వాల్యూ ఒక డేటా టైప్ని ఏమంటారంటే స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ ఆల్వేస్ డిక్లేర్ ఇట్ ఇన్ డబల్ కొటేషన్స్. స్ట్రింగ్ ఎప్పుడు కూడా ఎందులో డిక్లేర్ చేయాలండి? డబల్ కొటేషన్స్లో డిక్లేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ రామ 1 2 3 ఎట్ ద రేట్ ఆఫ్ gmail.com. ఇప్పుడు చెప్పండి ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇక్కడేమో క్యాపిటల్ లెటర్ ఉంది, ఇక్కడేమో స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఇక్కడేమో డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడేమో స్పెషల్ సింబల్ ఉంది. సో దీన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే స్ట్రింగ్ అని కాల్ చేస్తాం. ఏమంటారు? స్ట్రింగ్. సో ద డేటా టైప్ ఫర్ స్ట్రింగ్ ఈజ్ స్ట్రింగ్. ద డేటా టైప్ ఫర్ స్ట్రింగ్ ఈజ్ స్ట్రింగ్. గుర్తుపెట్టుకోండి, డేటా టైప్స్ ఆర్ నాట్ యాన్ యూజర్ డిఫైన్డ్, దోస్ ఆర్ ప్రీ డిఫైన్డ్. వేరియబుల్ నేమ్స్ యూజర్ డిఫైన్డ్ కదా, బట్ డేటా టైప్స్ యూజర్ డిఫైన్డ్ కాదండి, ప్రీ డిఫైన్డ్. ద మీనింగ్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ ఇన్ టు ద జావా ప్రోగ్రామింగ్. యూ కెన్ యూజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. చూడండి, ఇంట్ ఎలా రాయాలి? ఆల్ స్మాల్ లెటర్స్. ఫ్లోట్ ఎలా రాయాలి? ఆల్ స్మాల్ లెటర్స్. క్యార్ ఎలా రాయాలి? ఆల్ స్మాల్ లెటర్స్. స్ట్రింగ్ ఎలా రాయాలి? ఎస్ విత్ క్యాపిటల్ లెటర్. ఎస్ అనేది కంపల్సరీగా ఏ లెటర్ రాయాలి? క్యాపిటల్ లెటర్. సో ప్లెయిన్ నెంబర్ ఉంది, పాయింట్ వాల్యూస్ ఉన్నాయి, సింగిల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, స్ట్రింగ్ ఉంది. మరి ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ అంటే జావాలో న్యూ డేటా టైప్ ఇంట్రడ్యూస్ అవుతుందండి, దాన్ని ఏమంటారంటే బూలియన్ అంటారు. ఏమంటారు? బూలియన్. బూలియన్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇన్పుట్ని
రెండే రెండు ఆన్సర్తో చెప్పాలనుకుంటున్నాను. ఎస్ ఆర్ను పాస్ ఆర్ ఫెయిల్, దానికి రెండే ఆన్సర్లు, ఒకటి పాజిటివ్ ఆన్సర్ లేకపోతే నెగిటివ్ ఆన్సర్. దీన్ని బులియన్ డేటా టైప్ అంటారు. ఈ బులియన్ డేటా టైప్లో మనకి రెండే రెండు వాల్యూస్ వ్యాలీడ్ అండి, ఒకటేమో ట్రూ లేకపోతే ఇంకోటేమో ఫాల్స్. ట్రూ అంటే పాజిటివ్, ఫాల్స్ అంటే నెగిటివ్. ట్రూ అంటే పాజిటివ్, ఫాల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ లూప్లోకి ఎంటర్ అవ్వాలి ట్రూ, ఎంటర్ అవ్వద్దు ఫాల్స్. స్టూడెంట్ పాస్ ట్రూ, స్టూడెంట్ ఫెయిల్ ఫాల్స్. ఓన్లీ యూజ్డ్ వాల్యూస్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఈజ్ ఫర్ పాజిటివ్ వాల్యూ, ఫాల్స్ ఈజ్ ఫర్ నెగిటివ్ వాల్యూ. సార్ వాట్ ఈస్ ద డేటా టైప్ ఫర్ దిస్ వన్ సార్ అంటే బూలియన్. రైట్ ఆల్వేస్ స్మాల్ లెటర్, రైట్ ఆల్వేస్ స్మాల్. అంటే ఇప్పుడు మనకి ఇందులో ఏమేమి డేటా టైప్స్ వస్తున్నాయండి జావాలో? ఇంటీజర్కి ఇంట్ వస్తుంది, ఫ్లోట్కి ఫ్లోట్ వస్తుంది, క్యార్ వస్తుంది, స్ట్రింగ్ వస్తుంది, నెక్స్ట్ బూలియన్స్. ఈ డేటా టైప్స్ ఏమంటాయి? డేటా టైప్స్ నార్మల్గా టూ టైప్స్ లాగా డివైడ్ చేస్తారండి, ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్, నాన్. ఈ డేటా టైప్స్ లో ఎక్సెప్ట్ స్ట్రింగ్ అన్నిటినీ ఏమంటారంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. ఏమంటారు? ప్రిమిటివ్ డేటా అంటే ఫస్ట్ మేజర్ మైనర్, ఏమంటారు బేసిక్ డేటా టైప్స్ అంటారు. ఈ వాల్యూస్ తోటి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. అందులో క్లాస్, ఆబ్జెక్ట్, ఎరేస్, స్ట్రింగ్స్, మెథడ్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లో వస్తాయి. మనం నార్మల్గా స్ట్రింగ్ అనేది మేజర్గా యూజ్ చేస్తాం కాబట్టి స్ట్రింగ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అయినప్పటికి కూడా మనం ఎక్కడ డిస్కస్ చేస్తాము? ప్రిమిటివ్ టైప్స్లోనే డిస్కస్ చేస్తాం. ఎక్కడ డిస్కస్ చేస్తాము? ప్రిమిటివ్ టైప్స్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద డేటా టైప్స్. సార్ వాట్ ఈస్ ద సింటాక్స్ టు డిక్లేర్ యాన్, వాట్ ఈస్ ద సింటాక్స్ టు డిక్లేర్ యాన్ డేటా టైప్? వేరియబుల్కి డేటా టైప్కి రెండింటికి ఒకటే సింటాక్స్, బికాజ్ వితౌట్ డేటా టైప్ యు ఆర్ అనేబుల్ టు డిక్లేర్ ద వేరియబుల్, వితౌట్ వేరియబుల్ యు ఆర్ అనేబుల్ టు డిక్లేర్ ద డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఇంట్ అని రాశాను, ఇజ్ ఇట్ వ్యాలిడ్ సార్ అంటే నో. ఓన్లీ నేను ఏ అని రాశాను, ఇజ్ ఇట్ వ్యాలిడ్ సార్? నో. అంటే డేటా టైప్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్, డేటా టైప్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్. సో వాట్ ఈస్ ద సింటాక్స్ సార్ అంటే యాజ్ యూజువల్లీ డేటా టైప్, వేరియబుల్ నేమ్, అంతే. మళ్ళీ ఇందులో స్టాటిక్ డైనమిక్ చెప్పుకున్నాం కదా, మనం డైనమిక్ అయితేనేమో ఇలా, స్టాటిక్ అయితేనేమో స్టాటిక్ అయితే. ఓకేనా? సో వీటిని ఎలా డిక్లేర్ చేస్తారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అనుకోండి, ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డిక్లేరింగ్ ద స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఏం డిక్లేర్ చేస్తున్నా? స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే ప్రోగ్రామ్లో డిక్లేర్ చేస్తాను. సో టు కవర్ ఏన్ ఆల్ డేటా టైప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ ఇంట్ హెచ్టిఎన్, ఇంట్ హెచ్టిఎన్, సో హిజ్ నెంబర్ ఈజ్ 101. ఓకే అండి. నెక్స్ట్ వన్ స్ట్రింగ్ ఎస్ నేమ్. ఎస్ నేమ్ అనేది ఏంటి ఇక్కడ? వేరియబుల్ నేమ్. స్ట్రింగ్ అనేది ఏంటి? డేటా టైప్. సో స్ట్రింగ్ ఆల్వేస్ డిక్లేర్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్. ఐఎమ్ రైటింగ్ ద స్ట్రింగ్ నేమ్ ఈజ్ కృష్ణ. ఓకే, టూ డేటా టైప్స్ కవర్. ఐఎమ్ గివింగ్ ద క్యార్ జెండర్, ఏమనుకున్నా జెండర్. సో జెండర్ నేను సింగిల్ క్యారెక్టర్లో, మనం నార్మల్గా జెండర్ని ఎలా కౌంట్ చేస్తాం? మేల్ ఫీమేల్ అని కౌంట్ చేస్తాం కదా, ఎం అయితే ఎం, ఎఫ్ అయితే ఎఫ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోట్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్ టు 99.9. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం ఫ్లోట్ వాల్యూస్ డిక్లేర్ చేసేటప్పుడు వాల్యూ తర్వాత కంపల్సరీగా ఐదర్ స్మాల్ ఎఫ్ కానీ క్యాపిటల్ ఎఫ్ కానీ యూజ్ చేయాలి, అప్పుడే కంపైలర్కి అది వాల్యూ అని అర్థం. పర్సంటేజ్. ఇంకేమున్నాయి? ఇంటీజర్, బులియన్. ఓకేనా? సో బులియన్లో ఒక పాస్ ఆ ఫెయిల్, బులియన్ రిజల్ట్ ఇజ్ ఈక్వల్స్ టు 99.9 పాస్ ఆ ఫెయిల్, పాస్ అయ్యారు.
So these are the all basic data types: integer, string, char, float, boolean. Char, float, boolean. ఈ వాల్యూస్ ని మనం వాల్యూస్ డిక్లేర్ చేసినాం కాబట్టి స్టాటిక్. ఇదే వాల్యూస్ ని స్కానర్ క్లాస్ ద్వారా రాస్తే డైనమిక్, స్కానర్ క్లాస్ ద్వారా రాస్తే డైనమిక్. ఓకేనే? సో దీస్ ఆర్ ద కాంబినేషన్స్ ఆఫ్ డేటా టైప్స్ విత్ వేరియబుల్ నేమ్స్. డేటా టైప్స్ వేరియబుల్ నేమ్స్ ని ఎలా కంబైన్ చేస్తారు సార్ అంటే దిస్ ఇస్ ద వే, దిస్ ఇస్ ద వే. ఓకేనా? క్లియరా? సో ఈ వాల్యూస్ ని మన స్టాటిక్ మెథడ్ లో ఎలా డిక్లేర్ చేస్తాం ప్రోగ్రామ్, డైనమిక్ మెథడ్ లో స్కానర్ క్లాస్ ని ఎలా యూజ్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? టైం ఉంది కదా చూడండి, కాబట్టి స్టాటిక్ మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ద ఎక్లిప్స్. మన ప్రోగ్రామ్స్ ఎందులో వస్తామండి? ఎక్లిప్స్ లే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ద ఎక్లిప్స్ ప్రోగ్రామ్, ఎక్లిప్స్ ఐడి. సో ఎస్టర్డే వీఆర్ ఆల్రెడీ క్రియేటెడ్ ద ప్రాజెక్ట్. వాట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్? దిస్ వన్, కోర్ జావా March 24, 9 years. ఓకేనా? ఇందులో మన ప్యాకేజ్ ఎందులో ఉంటుంది? ఎస్ఆర్సీలు. మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన ప్యాకేజ్ ఏంటండి? అర్థమెటిక్ ప్రో. మనం ఇప్పుడు రాయాలనుకున్న ప్రోగ్రామ్ ఏంటి? అర్థమెటిక్ ప్రోగ్రామ్సా? కాదు కదా. సో ఏంటి? డేటా టైప్స్ ఎగ్జాంపుల్ కదండి. అందుకే టు క్రియేట్ ఏ న్యూ ప్యాకేజ్, ఏం క్రియేట్ చేయాలి? న్యూ ప్యాకేజ్. న్యూలోకి వెళ్ళండి. న్యూలోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ద ప్యాకేజ్. ఏ ప్రాజెక్ట్లో చేస్తున్నావు? సేమ్ ప్రాజెక్ట్లో. ఓకే అండి. సో మై ప్రాజెక్ట్, మై ప్యాకేజ్ నేమ్ ఈజ్ డేటా టైప్స్ వేరియబుల్స్. డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ ప్యాకేజ్ క్రియేట్ చేసినాం కదా. ఈ ప్యాకేజ్ లో లెట్స్ క్రియేట్ యాన్ క్లాస్. సేమ్ ప్రాజెక్ట్ న్యూ ప్యాకేజ్ విత్ క్లాస్. సో మై క్లాస్ నేమ్ ఈజ్ డేటా టైప్స్ ఎగ్జాంపుల్. డేటా టైప్స్ ఎగ్జాంపుల్. చూడండి, మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటే మెయిన్ మెథడ్ ఆల్రెడీ ఇక్కడికి వస్తుంది. మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటే మెయిన్ మెథడ్. సో ప్యాకేజ్ క్లాస్ మెయిన్ మెథడ్. ప్యాకేజ్ క్లాస్ మెయిన్. సో ఇక్కడ నిన్న మనం ఇదేమని చెప్పుకున్నాం అంటే కామెంట్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనం డేటా టైప్స్ ఎగ్జాంపుల్లో ఏ ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాం? ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాం? స్టాటిక్ మెథడ్ కదా. సో ఈ స్టాటిక్ మెథడ్ అనేది ఎక్కడ రాస్తారు? కామెంట్ సెక్షన్ లో రాయండి. ఓకే అండి. సో కామెంట్ సెక్షన్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటివ్, అన్ ఎగ్జిక్యూటిబుల్ స్టేట్మెంట్స్ కదా. ఇక్కడ రాసుకోండి. ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూసినప్పుడు ఇది ఏ మెథడ్ అని అనుకుంటారు? స్టాటిక్ మెథడ్ అను. ఓకే అండి. సో స్టాటిక్ మెథడ్ లో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? వేరియబుల్ డిక్లరేషన్ కదా. ఆల్రెడీ మనం ఇప్పుడు ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేసినాం కదా. సేమ్ వేరియబుల్స్ ని ఇక్కడ కాపీ చేయండి. హాల్ టికెట్ నెంబర్, నేమ్, జెండర్, పర్సంటేజ్, రిజల్ట్. జెండర్, పర్సంటేజ్, రిజల్ట్. ఈ వాల్యూస్ ను మనం ఇప్పుడు ఏమి ఇచ్చినామండి? ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినాం. ఈ వేరియబుల్స్ ని ఏం చేసినాం మనం ఇక్కడ? ఇన్పుట్. ఈ సేమ్ వాల్యూస్ ని ఏం చేయాలనుకుంటున్నాం మనం? ప్రింట్ చేయాలనుకుంటున్నాం, అంతే కదా. మనం ఏం పర్ఫామ్ చేయట్లేదు, ఓన్లీ ఇన్పుట్ ఇచ్చి ఇన్పుట్ వాల్యూస్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో ప్రింట్ చేయడానికన్నా ముందు ఐ వాంట్ టు యాడ్ హియర్. సో ఇది ఏ ప్రోగ్రామ్ అనుకున్నాం మనం? ఏం ప్రింట్ చేస్తున్నాం మనం ఇక్కడ? స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఫస్ట్ ఏమనొస్తుంది? స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చి దాని కింద ఈ వాల్యూస్ వస్తాయి. ఏమొస్తాయండి? దాని కింద ఈ వాల్యూస్ రావాలి. సో ఈ వాల్యూస్ ని ఎలా ప్రింట్ చేసుకోవాలి చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్, అన్నిటిని ఒకటే స్టేట్మెంట్ లో ప్రింట్ చేసుకోవచ్చు లేదా ఇండివిజువల్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ దేన్ని ప్రింట్ చేయాలి? హాల్ టికెట్ నెంబర్. నెక్స్ట్ ఎస్ నేమ్ కదా. హియర్ ఎస్ నేమ్, హియర్ జెండర్, హియర్ పర్సంటేజ్, హియర్
in variables. Values in. When you run this one, it will print the 101 name, gender, percentage, result. ఓకే నా సార్, మరి నేను ఇక్కడ చూస్తే ఈ 101 ఏందో నాకు అర్థం కావట్లేదు, ఇవేంటో అర్థం కావట్లేదు సార్ అనుకున్నాను అనుకోండి, దీని ముందు వాల్యూని యాడ్ చేసుకోండి. సో చూడండి ఎలా, ఐఎమ్ రైటింగ్ హియర్ ఫర్ HTNO ఇస్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది, HTNO హాల్ టికెట్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు 101. ఇలా ప్రతి స్టేట్మెంట్ కి యాడ్ చేయండి. ఇక్కడ ఏం రాస్తారు, ఇక్కడ ఏం రాస్తారండి, ఎస్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు స్టూడెంట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు కాదండి, మీరు కంప్లీట్ రాస్తారు ఇక్కడ జెండర్ ఇస్ ఈక్వల్స్ టు. సో హియర్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్స్ టు, సో హియర్ ఏంటము, రిజల్ట్ ఇస్ ఈక్వల్స్ టు హాల్ టికెట్ నెంబర్ స్టూడెంట్ నేమ్ జెండర్ పర్సంటేజ్ రిజల్ట్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఈ వేరియబుల్ వాల్యూస్ లో ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయినా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 101 స్టూడెంట్ నేమ్ జెండర్ పర్సంటేజ్ రిజల్ట్. ఇప్పుడు ఈ వాల్యూస్ ని మనం ఏ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం, ఈ వేరియబుల్ వేరియబుల్ నేమ్స్ ఇవి. సో ఇప్పుడు ఈ వేరియబుల్ నేమ్స్ అనే వాల్యూస్ ఎక్కడ స్టోర్ అవుతాయి అండి, ఎక్కడ స్టోర్ అవుతాయి, మెమరీ బ్లాక్ లో కదా. సో ఫస్ట్ బ్లాక్ లో ఏం స్టోర్ అవుతుంది, హాల్ టికెట్ నెంబర్, దీని నేమ్ ఏంటి హాల్ టికెట్. నెక్స్ట్ బ్లాక్ లో ఎస్ నేమ్, నెక్స్ట్ బ్లాక్ లో జెండర్, తర్వాత పర్సంటేజ్, తర్వాత రిజల్ట్. అన్ని స్టాటిక్ వాల్యూస్ కాబట్టి పర్మనెంట్ గా. ఇప్పుడు న్యూ వాల్యూస్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ స్టోర్. ఈ మెమరీ అనేది ఎప్పుడు ఫ్రీ అవుతుంది, మనం వాంటెడ్ ఈ ప్రోగ్రామ్ డిలీట్ చేస్తేనే. ఇప్పుడు ఈ పర్సంటేజ్ ప్లేస్ లో 99.99 ఉంది, ఇది పర్మనెంట్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఈ వేరియబుల్ ని డిలీట్ చేసేసినవో అప్పుడు ఈ మెమరీ బ్లాక్ అనేది ఫ్రీ అయింది. లేదా నువ్వు అలానే ఉంచితే ఆల్వేస్ ఈ మెమరీ బ్లాక్ అనేది, ఈ వాల్యూ అనేది ఈ మెమరీ బ్లాక్ ని ఆక్యుపై చేసుకొని ఉంటుంది, ఈ మెమరీ బ్లాక్ అనేది ఈ వాల్యూని ఆక్యుపై చేసుకొని ఉంటుంది. అదేనా, సో దీస్ ఆర్ ద స్టాటిక్ స్టూడెంట్ వాల్యూస్ డిక్లరేషన్ అండ్ ప్రింటింగ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి, వేరియబుల్ ని డిక్లేర్ చేసినా, వాల్యూని ఇనిషియలైజ్ చేసినా, సేమ్ వాల్యూని ఏం చేస్తున్నాం ప్రింట్ చేస్తాం. ఏ మెథడ్ అనుకున్నాం ఇది, స్టాటిక్ మెథడ్ అనుకున్నాం. ఏ మెథడ్ అనుకున్నాం, స్టాటిక్. సో ఇదే ప్రోగ్రామ్ ని మనం డైనమిక్ మెథడ్ లో కూడా రాయొచ్చు కదా, రాయొచ్చా లేదా. సో దీన్ని మీరు ట్రై చేయండి, మీరు న్యూ క్లాస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదండి, కమెంట్ చేసి ఇదే క్లాస్ లో రాయాలి. డైనమిక్ మెథడ్, డైనమిక్. సో డైనమిక్ మెథడ్ లో నాకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వద్దు సార్ అంటే దీన్ని ఏం చేస్తారు, మల్టీ లైన్ కామెంట్స్ లో కామెంట్ చేయండి. కమెంట్ చేసినప్పుడు రన్ అవుతుందా ఇది, నో కదా. సో మల్టీ లైన్ కమెంట్స్ రన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ డైనమిక్ మెథడ్ రాయాలి. డైనమిక్ మెథడ్ రాయాలంటే ఫస్ట్ ఏం రాయాలి, స్కానర్ క్లాస్ రాయాలి. ఓకేనా, స్కానర్ క్లాస్ రాయండి ఫస్ట్. ఎంటర్ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, ఇన్ స్కాన్ మెథడ్ రాయండి. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్, నెక్స్ట్ జెండర్ పర్సంటేజ్ రిజల్ట్, సేమ్ వాల్యూస్ మళ్ళీ ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. ఓకేనా, సో మీకు వస్తే ట్రై చేయండి, వచ్చిన వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేయండి, రాకపోతే రేపు క్లాస్ లో ఈ ప్రోగ్రామ్ చెప్తాను. ఈ ప్రోగ్రామ్ చెప్పిన తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. డేటా టైప్స్ లో ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ అనుకున్నాం కదా, మళ్ళీ ఇంటీజర్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, అవి ఇంటీజర్ డేటా టైప్స్. ఫ్లోట్ లో పాయింట్ వాల్యూస్ లో ఫ్లోట్ డబుల్, అవి డిఫరెంట్ టైప్స్ ఏంటి, వాటికి వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మనం అప్కమింగ్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్ ఆల్ స్టూడెంట్స్, ఎనీ క్వశ్చన్స్?